రాజమండ్రి మార్గాని బర్త్ ఎస్టేట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం గరంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్, పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మోషన్ రాజ్ ను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆలీ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీల కిందన గడిచిన 3-4 సంవత్సరాల నుంచి కూడా మరి అజ్జరపు వాసు గారు వాళ్ళ యూత్ అందరూ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ లో నేను ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం మనం కార్తీక మాసానికి మనం అందరం కూడా బీసీలను కూడా జోడించి ఎందుచేతనంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీల తో పాటు బీసీలు కూడా అన్ని రకాలుగా కూడా అనగదొక్కిబడి ఉన్నారు. వీరందర్నీ కూడా అవకాశాలు కల్పించాలి, మనం అందరం కూడా ఐక్యతగా ముందుకు రావాలి అని చెప్పేసి నేను ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని యొక్క ప్రతిఫలమే ఈ రోజున మన మార్గాని ఎస్టేట్స్ లో మనం అందరం కూడా కలుసుకోవడము. నిజంగా సంభవిస్తే జయాపజయకుంటే ఒకే వర్గంలో సంఘర్షణ సంభవిస్తే మొత్తం వినాశం అవుతుంది. ఆ వర్గం అంతా అదొక్కటి గుర్తులో పెట్టుకుని విడిపోతూ వచ్చే ప్రమాదం అదే. అందుచేత దయచేసి నేను కోరేది ఏంటంటే సహజంగా అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు రావచ్చు, ఉంటాయి కదా, నేను కాదనంతా మరి అనేకమైనటువంటి ఒకరు అభిప్రాయ భేదాలు ఉంటాయి, లేకపోతే మనస్పర్ధలు ఉంటాయి. ఏమన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు రాజమండ్రి తీసుకోండి, అనేక బెనిఫిట్స్ విద్యకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ మరి ఈ రోజున ఈ ప్రభుత్వం అందిస్తా ఉంది. తద్వారా పిల్లలకు కూడా భరోసా వచ్చింది, పేదవారికి మేము కూడా పెద్దవారితో కూడా మేము చదువుకునేటటువంటి అవకాశం కలిగింది, పెద్ద పెద్ద స్కూల్స్ లో పోటీ పడి చదువుకునే అవకాశం కలిగిందని చెప్పి మరి ఈ రోజున ప్రతి పేదవాడికి కూడా ప్రతి తల్లికి కూడా తన పిల్లల మీద ఒక భవిష్యత్ ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో మరి పేదవారికి గృహాలు ఇంటి స్థలాలు ఇచ్చిన పరిస్థితి ఉంటే కనుక ఈ రోజున ఈ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నైతే గృహాలు ఇచ్చిందో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30 లక్షల పైచులకు మరి యొక్క గృహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కనుక ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే కనుక అనేక మరి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ముఖ్యంగా మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందించేటటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.